సంబంధించినటువంటి సభ్యులు అవుతున్నారు మండలకు మాత్రమే పాల్గొంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఎవరు క్వశ్చన్ ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తారని కూడా చెప్పారు అయితే పదకొండు మంది గెలిచే పదకొండు మందితో సభ్యులు ఉన్నప్పటికీ అసెంబ్లీలోకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి జగన్ సమావేశాలకు ముందే నేను రాను అని చెప్పి చెప్పేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం మరి సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ఎలక్షన్ టైంలో ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు పదకొండు మంది వచ్చి ప్రశ్నించడం లేదనేది ఒక అంశం అయితే బడ్జెట్ మీద జరుగుతున్నటువంటి పరిణామాలపైన జగన్ స్పందించారు అది కూడా ఇంట్లో నుంచి అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంటే ఇంట్లో నుంచి ఇవాళ మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం సో ప్రస్తుతం బడ్జెట్ సంబంధించిన లెక్కలపైన అప్పులపైన ఈ విషయం పైన కూడా మాట్లాడడం జరిగింది గతంలో తమ పైన అప్పులు ఎక్కువ చేస్తున్నారు శ్రీలంకలాగా మార్చేస్తున్నారు సో అని చెప్పి దుష్ప్రచారం చేశారు కానీ వారు మేము చేసినటువంటి అప్పుల సంబంధించినటువంటి జాబితాను చూపించినప్పుడు వారు చేసినటువంటి ప్రచారానికి ఇప్పుడు చెప్తున్న లెక్కలకి పొంతం లేదు అనేటువంటిది ఒక మాట అయితే కేవలం సూపర్ సిక్స్ సంబంధించినటువంటి వాటిని ఎలాగైనా అమలు చేయకుండా తప్పించుకునేందుకే కారణాలు వెతుకుతున్నారు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు ఇవాళ సో ఈ అప్పులకు సంబంధించినటువంటి లొల్లి అప్పులకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకోటైతే రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరైతే సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయి ఏమాత్రం కూడా ఏదైతే అసలు విచక్షణ లేకుండా అసలు నా రాజకీయ నాయకులు లేకపోతే ప్రజాప్రతినిధులు అధికారులతోనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంశాలపైన వ్యక్తిగతమైనటువంటి జీవితం పైన వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా విచ్చలవిడిగా విడిగా పోస్టులు పెట్టిన పరిస్థితులు మనం చూసాం సో ప్రస్తుతం పోలీసులు దీనిపైన సీరియస్గా యాక్ట్ చేస్తుండడంతో ఎవరెవరు దీనికి కారకులో కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో సో వీటిని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఒకవైపు వ్యక్తిత్వ హం వైపు ఒకవైపు మహిళలను కించిపరచడం వారిని వారిపైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఖండించాల్సింది పోయి ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఒక ఓపెన్ ఛాలెంజ్ అంట ఇది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారు మొత్తం నేనే ట్వీట్ చేస్తా అరెస్ట్లు చేస్తే నాతోనే కూడా అరెస్ట్ మొదలు పెట్టండి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మా కార్యకర్తలు అందరూ కూడా పోస్టులు చేస్తారు సూపర్ సిక్స్ సంబంధించినటువంటి అంశం పైన అన్నిటిపైనా కూడా అని చెప్పి ఇవాళ మాట్లాడడం జరిగింది ఏంటి అసలు ఇది ఒకవైపు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన కొంతమంది ఏదైతే నాయకులు కావచ్చు లేకపోతే పార్టీలకు అతీతంగా కూడా వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం లేదా పులివెందుల కేంద్రంగా కుటుంబ సభ్యులపైన జరిగినటువంటి వ్యక్తిత్వ హననం చేసేటువంటి పోస్టులపైన అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నటువంటి సమయంలో సో ఆ తప్పు చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది సహజంగా ఎవరైనా కూడా కోరాలి లేదా నిజంగా అంతకు మించి ఏమైనా తప్పు జరుగుతుంటేనో లేకపోతే ఇంకేమన్నా అసలు సంబంధం లేని వాళ్ళని ఏదైనా చేస్తుంటే ఖండించినా కూడా పర్లేదు కానీ నేనే స్టార్ట్ చేస్తాను నాతోనే మొదలు పెడతానని చెప్పి ఎందుకు ఇంతలా ఓపెన్ ఛాలెంజ్ చేశారు అంటే ఏంటి అసలు ధీమా ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వ్యవహారం అసలు ఏం జరుగుతుంది సో అప్పులకు సంబంధించిన దానిపైన కూటమి సర్కార్ ప్రవేశపెట్టినప్పుడు వీరు లెక్కలు చెప్పడంలో ఏవైనా తేడా ఉందా నిజంగా అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు రీత్యా రాబోయేటువంటి మద్యం అమ్మకాలకు సంబంధించి దానిపైన వివిధ కార్పొరేషన్ల పైన చేసినటువంటి